తయారు చేస్తాము. దీనికోసం కావలసినవి ఇలా రాజ్మా చూడండి, ఇలా ఉంటుంది. వీటిని తీసుకున్నాము. దీన్ని రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని కుక్కర్లో వేసి నీళ్ళు వేస్తూ ఉన్నాను. దీనికోసం 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి ఎంత బాగా ఉడికింది. దీనికోసం కావలసినవి అల్లము, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, ఆయిల్. తరువాతకి టమోటాలు కట్ చేసి 5 తీసుకున్నాను. ఉడికించిన రాజ్మా ఒక మిక్సీ జార్లో టమోటాలు వేస్తూ ఉన్నాను. అల్లం, పచ్చిమిరపకాయ కూడా వేస్తూ ఉన్నాను. దీన్ని నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఒక బాండ్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, కారం పొడి, పసుపొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలిపెట్టాలి. టమోటా పేస్ట్ మనం చేసినాం కదా, దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. రుచికి సరిపడే ఉప్పు. ఇప్పుడైతే మనం ఉడికించినామో రాజ్మాని, దాన్ని కూడా ఇందులో తయారు చేస్తూ ఉన్నాను. చూడండి 5 నిమిషాల కోసం ఇలా ఉడికించాలి. చూడండి ఇప్పుడు రాజ్మా తయారయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసినాను. రాజ్మా కూర రెడీ.